వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు రాజధాని రచ్చబండలో భాగంగా మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా గాంధీ జయంతి నాడు గాంధీ మళ్లీ పుట్టారంటూ జగన్మోహన్ రెడ్డిని గాంధీతో పోలుస్తూ సాక్షిలో వచ్చిన కథనంపై ఆయన తనదైన శైలిలో స్పందించారు. గాంధీ మళ్లీ పుట్టాడంటూ చల్లా రామకృష్ణారెడ్డి రాసిన ఆర్టికల్ని గుర్తు చేసుకొని ఆయన గతంలో జంధ్యాల దర్శకత్వంలో సత్యాగ్రహం అనే సినిమా చూశానని, అలాగే నిన్న ఆయన రాసిన గాంధీ మళ్లీ పుట్టారు అనే ఆర్టికల్ని కూడా చదివానని, అయితే జగన్ గారిని గాంధీతో పోల్చడం అనేది ఆయన వ్యక్తిగత అభిప్రాయమని, దానికి ఎవరూ అభ్యంతరం చెప్పాల్సిన అవసరం లేదని రఘురామకృష్ణంరాజు అన్నారు. అయితే ఈ సందర్భంగా మళ్లీ పుట్టిన మా గాంధీకి ఒక విన్నపం అంటూ జగన్ ని ఉద్దేశించి మాట్లాడారు రఘురామకృష్ణంరాజు. గత జన్మలో జగన్ గారు ఎలా అహింసావాదాన్ని పాటించారో మళ్లీ పుట్టిన గాంధీగా అదే అహింసావాదాన్ని ఫాలో అవ్వాలని కోరారు. అమరావతి రైతులు చేస్తున్న పోరాటాన్ని గుర్తించి వారితో మాట్లాడాలని, వారితో ఎందుకు మళ్లీ పుట్టిన గాంధీ చర్చలు జరపడం లేదో అర్థం కావడం లేదని అన్నారు. ఇక సబ్బంహరి ఇంటి ప్రహరీ గోడ కూల్చివేతపై రఘురామకృష్ణంరాజు స్పందించారు. రాష్ట్రంలో ఏమి జరుగుతుందో అర్థం కావడం లేదని, కనీసం సమాచారం ఇవ్వకుండా నోటీసులు ఇవ్వకుండా జేసీబీలతో ఎలా పగలగొడతారని ప్రశ్నించారు. బాత్రూంలు కూడా కొట్టేస్తున్నారని, అడుగులు కూడా పోనివ్వకుండా ఉంటే ఇలాంటి అధికారులు ఉన్నందుకు సంతోషంగా ఉందంటూ వ్యంగ్యంగా స్పందించారు. అయితే ఇదే అధికారులు ఇళ్ల స్థలాల విషయంలో ఆవభూముల్లో జరుగుతున్న అవినీతి గురించి పట్టించుకోవడం లేదని, ఇది ఎవరికీ పట్టడం లేదని, సబ్బంహరి గోడ కూల్చితే ఏమీ అవ్వదని, దృష్టి అవినీతి పనులు చేస్తున్న వారిపై పెడితే అందరికీ మంచిదని రఘురామకృష్ణంరాజు హితవు పలికారు.